మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడం జరిగిందని చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో గ్రామానికి చెందిన మేడి నర్సింహులు కూతురు వివాహానికి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆర్థిక సహాయంతో పంపిణీ చేసిన పుస్తెమటలను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా నర్సింహులకు అందజేశారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, తల్లిదండ్రులు లేని పేద పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు అందించడం జరుగుతుందన్నారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో గ్రామాల్లో నీతి ఎద్దడిని గుర్తించి ప్రజలకు త్రాగునీరు అందించి వాటర్ మ్యాన్ గా పేరు తెచ్చుకోవడం జరిగిందని, రాబోయే రోజుల్లో మెదక్ నియోజకవర్గం ప్రజలకు ఆయనకు వెన్నంటే ఉంటామని, నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆయనకే మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో పాటు బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, నర్సింహులు పాల్గొన్నారు. కూతురు పెళ్లికి పుస్తే మట్టిని పంపిణీ చేయడం జరిగింది. మరి పేదింటి ఆడబిడ్డకు ఒక అన్నగానో నేనమ్మగానో మరి తన సహాయం మరవలేనిది. తప్పకుండా వచ్చే రోజుల్లో మెదక్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టవలసిన అవసరం ఉన్నది. యూత్ ఐకాన్గా పనిచేస్తూ గతంలో కూడా తన తండ్రి గారు మైనంపల్లి హనుమంతరావు గారు సోషల్ సర్వీస్గా వాటర్ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఎన్నో విద్యా సంస్థలు మంచి చేపించి పేద విద్యార్థులకు ఒక అన్నగా ఆసరగా ఉండి మరి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మరి మెదక్ ప్రజలందరం కూడా మైనంపల్లి వెనుకనే ఉంటాం. మైనంపల్లి సేవలు ఇవరిది కాదు, గత 23 సంవత్సరాల నుంచి నిరంతర ప్రక్రియగా మైనంపల్లి సేవలు మరి కొనసాగిస్తూనే ఉన్నారు. మరి తప్పకుండా మేము కూడా అంతా కూడా మైనంపల్లి ఎమ్మెల్యే ఉంటాం. మరి భవిష్యత్తులో ప్రజలు తమ నిర్ణయం తీసుకుంటారు అవకాశం వచ్చినప్పుడు.